ఆశీస్ సిమ్రాన్ కాంబినేషన్ లో వస్తున్న ఈగో సినిమా జనవరి 19 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. మరి హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకుంటూ మనందరినీ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు టీ5 స్టూడియో. హాయ్. సో మొత్తానికి ఈగో అనే కాన్సెప్ట్ తో మీరిద్దరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో బేసికల్ గా స్టోరీ ఏంటి, లవ్ స్టోరీ, ఇద్దరికి ఈగో ఉంటుంది, అలా ఎంటర్టైన్ చేస్తారంతేనా? చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. కామెడీ చాలా బాగుంటుంది. సుబ్బుగా డైరెక్ట్ చేశారు మూవీ. అయితే స్టార్టింగ్ నుంచి స్టోరీ చెప్తుంటేనే అవి ఇమాజిన్ చేస్తుంటేనే అవుతున్నాం. అయితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కామెడీ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పోసాని గారు ఉన్నారు, మన రావు రమేష్ గారు ఉన్నారు, అండ్ పృథ్వీ గారు ఉన్నారు, అండ్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ అమేజింగ్ కామెడీ ఇన్ ది మూవీ. సో హౌ డిడ్ యు గెట్ ద ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ? I started off as a child actor. I started when I was 10 and I live in Mumbai. So I was doing ads there. I was also studying along with that. And few months before Ego, the shooting started, the producers, VK Films, Anil sir and Kaushal sir were in Mumbai. They were auditioning people, meeting people to cast somebody as Indu. So I went there, I met them, auditioned and did all of that. And then some time later I got a call. They called me to Hyderabad. We did a little mock shoot. And then I was told that you're playing Indu. So that's how I got Ego. What prompted you to accept this movie? You'll find out on the 19th of January. Mm-hmm. It is such a fun story that I couldn't have not taken this up. So trailer matram mi iddar madhya unde rap anedi chaala interesting ga anpichindi. First koncham sepu mi iddar madhya unna fun enta kanipichindo, last lo serious emotion kuda ante baaga chuvincharu. So elanti movie ankochidi Ego anedi complete ga palakullo untaru, akade puttaru, akade perigaru, iddar families untayi, పిల్లలు పెరుగుతూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతూ వీళ్ళు ఒక కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కావాలని మమ్మల్ని సతాయిస్తూ ఉంటారు. మేము ఇన్నోసెంట్లీ, స్వీట్లీ, మేము మా ఈగోని హర్ట్ చేస్తారా అని అసలు ఫేస్ టు ఫేస్ ఎక్కువ ఉండదు, బట్ నేను చూపెడతా చూడు అని అలా. సో అలా ఒక్కరికొక్కరు కౌంటర్లు వేసుకుంటూ సతాయించుకుంటూ అలా ఫస్ట్ అలా ఉంటుంది. దాని తర్వాత ట్విస్ట్ లన్నీ మీరు చూడాలి. సో రావు రమేష్ గారు ఏదో సమ్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. రావు రమేష్ గారిని ఏ క్యారెక్టర్ లో చూడొచ్చు? అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో చూడొచ్చు. అది రివీల్ చేయడానికి మీరు సినిమా థియేటర్ కి వెళ్ళాల్సిందే. అంటే డైరెక్టర్ వచ్చి మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీరు బాగా అట్రాక్ట్ అయ్యింది ఏంటి స్టోరీలో? ఆకతాయి ఫస్ట్ మూవీ చేసిన దాని తర్వాత కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని. దీంట్లో మాస్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ గారు నరేషన్ కూడా చాలా బాగా చేశారు. అంటే మేము ఫస్ట్ టైం విన్నప్పుడే ఫస్ట్ 3 మినిట్స్లోనే సుబ్బు గారు చెప్తున్నప్పుడు మేము అది ఇమాజిన్ చేస్తూ నవ్వేస్తున్నాం, ఆహా ఇలా ఉంటుందా, ఓకే ఓకే అలా ఉంటుందని. సో దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. సో హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ గోయింగ్ టు బి ఇన్ దిస్ మూవీ? సో ఇందు ఇస్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ షేడ్స్ టు హర్ విచ్ ఆర్ బేసికలీ షీస్, you can call her courageous and bold, but then you also get to see another side of her which is very like loving and innocent. And so through the film you get to see a journey because she's put into circumstances where she has to deal with a lot of things that are out of her comfort zone. So her entire life, she's from Amlapuram, her entire life is there. She has a family and she has someone to trouble. She has her own group of friends. So she's living there happily, but something happens which you will watch, due to which she has to do a lot of things that she couldn't ever imagine. So it's, I think it's an interesting journey that we get to see. So meer iddaru okarnokaru challenge chesukoni meer Hyderabad ellipotharu, tanakanna andamaina ammai nenu 1 week lo 1 month ah 1 week lo set chesukoni vastani, aa tarvata mottham story anta turn ayipothund anukunta kada. Avunandi, okarnokaru ekkustu untaru kada. Okka point emaitundante ఇదేదో ఎక్కిరిస్తూ ఉంటే కోపంగా అలా చెప్పేస్తుంది, నువ్వు ఏంట్రా, నీకు అంత పొగరు ఎందుకు, నీకన్నా అందగాడిని ఆస్తిపురాన్ని నేను పెళ్లి చేసుకొని చూపెడతా చూడండి. వీడి ఈగో ఇంకా హర్ట్ అయ్యి హే అదేంటి నన్ను ఛాలెంజ్ చేస్తుందని వీడు హైదరాబాద్కి వెళ్తాడు. ఒక అమ్మాయిని నేను ఆ పెళ్లి ముందే నేను తెస్తాను,
చాలా ట్విస్ట్ వస్తాయి అక్కడ. అక్కడ నుంచి మొత్తం స్టోరీ అంతా టర్న్ తీసుకుంటుంది. దీక్షా పంత్ కూడా కనిపిస్తుంది, తను ఏ క్యారెక్టర్ సినిమాలో. She is doing the second lead in the movie. So title aithe chaala interesting ga pettaru, ego ani. Ego ani cheptune malli Indu Gopi ani kuda title ni satisfy chesaru. Oka different narration ni choopistar ankochcha memu ee cinema tho director. అవునండి, కొంచెం దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది మూవీ. ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక వెరీ ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి. ఈగో అనేది అందరికీ ఉంటుంది, ఏదో ఒక టైంలో ఈగో దెబ్బ తింటూనే ఉంటుంది ఎవరో ఒకరి వల్ల. ఇప్పుడు సినిమాలో మీ ఇద్దరి మధ్య చాలా ఫన్ ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకరినొకరు టీస్ చేసుకుంటూ ఈగో సాటిస్ఫై చేసుకున్నారు కదా. మీరు కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో అలా ఎవరినైనా చేశారా, ఏదైనా ఐడియా ఉందా మీకు మెమొరీ? I was very mischievous in the school lo kuda was am I am a little mischievous, so and I like chaala mandi tho friendship ne ekwa encourage chestanu, danvalla fights anem levu ila chaala ekristunda are chaala chaala sari em chesam ante ma teacher untaru kada lecturer college lo vache vala la nunchoni class cheptunappudu nothing to do with ego, just like mischief. Okay, support chestunnam, teacher disturb aitunnaru, lecturer garu disturb ayi evaru ante ippudu telustadu kada veede chestunnanu, nenu em cheyaledu ante how I'll show you a demonstration. So we are making the sound, we are doing the mischief, but the lecturer is not able to find out who is doing it. Alante chaala aithe Gopi garu kuda chaala naughty ga untadu, kani mem city lo mischief chesam, but village lo the days I was in village and naughtiness or mischief or friends tho village atmosphere I simply loved it. It was, you'll relate, you'll feel like beautiful about it. Me characters starting to ending full entertaining ga untunda movie, will it be very entertaining throughout, not just my character, I think all the characters and the entire film will entertain you from the time you sit in the theater to the time you leave, you will be completely entertained, we are sure. But trailer lekado tan chaala mee kosam baadha padutunnattu emotion scenes mee degar nunchi bari fight scenes anni kanipichayi konni లైఫ్ లో అంత హ్యాపీగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలా అవుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళ లైఫ్ లో తెలియకుండా సపరేట్ సపరేట్ గా వచ్చాయి, ఒకరి వల్ల ఒకరు కాకుండా కూడా కొన్ని అయ్యాయి. అయితే ఆ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎలా ఫేస్ చేసుకున్నారో, ఒక్క ఊర్లో సింపుల్ గా ఉంటూ ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా ఉంటున్న వాళ్ళు సడన్ గా ఏవో జరిగి ఆ ట్విస్ట్ వచ్చి టర్న్స్ వచ్చి, అండ్ ఆ మూవీలో దెర్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ ఎలిమెంట్ దట్ హస్ హ్యాపెన్ ఇన్ ది సొసైటీ. డైరెక్టర్ గారు ఆ ఎలిమెంట్ మీద కూడా కొంచెం ఫోకస్ చేసి, కొంచెం చాలా ఫోకస్ చేసి ఒక వెరీ స్మూత్ స్టైల్లో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని ఒక చాలా బ్రీఫ్ మంచిగా చూపించారు. సో ఈ స్టోరీలో అజయ్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అజయ్ గారు క్యారెక్టర్ ఏంటి సినిమాలో? అజయ్ గారు ఇస్ ప్లేయింగ్ పోలీస్ పర్సన్ ఇన్ ది మూవీ, అండ్ కొన్ని మిస్టరీస్ ఉన్నాయి అది సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అలా సీరియస్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. పృథ్వీ గారు ఏమో పోలీస్ క్యారెక్టర్ లో ఉంటూ ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తుంటారా? పృథ్వీ గారు మా విలేజ్ లో పోలీస్, అజయ్ గారు సిటీలో పోలీస్. అయితే పృథ్వీ గారు చాలా అరే అనుకుంటూ ఉంటేనే నవ్వేస్తున్నాం. దేర్ మెనీ చాలా హిలేరియస్ మూమెంట్స్. పృథ్వీ గారిది మీ ఊర్లో ఉంటూ మీతో పాటు ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ లానే అనిపించింది. సో మొత్తం ఫస్ట్ విలేజ్ లో ఉన్న ఎపిసోడ్ అంతా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అయితే సో ఒక్కసారి మీరు సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ట్విస్ట్ లు ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ లో ఒక ఇది అనేది కనిపిస్తుందా? ఫస్ట్ లో కూడా చాలా కొన్ని ఎంటర్టైనింగ్ గా ఫన్నీగా లైట్ గా ఉంటుంది. సెకండ్ లో కూడా దేర్ ఆర్ షేడ్స్ ఆఫ్ ఆ ఫన్ కంటిన్యూ అవుతూ ఒక్కొక్క దగ్గర కొన్ని ట్విస్ట్ అవుతాయి కదా, నేను చెప్పాను కదా అంతే ఆ ట్విస్ట్. బట్ అగైన్ ఇట్ ఇస్ లైక్ అ ఫీల్ గుడ్ మూవీ. సో వాట్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ మూవీ? ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇన్ ఐ కెన్ సే దట్ ఇంట్రెస్ట్ ఇస్ ఐ థింక్ వెరీ సబ్జెక్టివ్. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ పీపుల్. వాట్ ఐ కెన్ అష్యూర్ అండ్ వాట్ వీ అష్యూర్ యాజ్ అ టీమ్ ఇస్ ఆల్సో దట్ even if you are someone who likes to watch romance, you will like the film because you get that.
even if you want to watch a comedy film, it's funny, so you will like it. Even if you're going in for action, there's also that. So there's a little bit of everything for everyone. So I think that is what I like most about it. కొన్ని సీన్స్ గురించి చెప్పాలి సినిమాలో మీకు బాగా నచ్చినవంటి ఏం చెప్తారు? ఆశిష్ ఇంకా సిమరన్ అనే యాక్టర్స్ ఉన్నారండి. గోపి ఇంకా ఇందు క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అబ్బా వాళ్ళు పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ప్లస్ మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా క్యారెక్టరైజేషన్ చేసి వాళ్ళకి చాలా బాగా. సో యాజ్ ఎ హీరోగా సెకండ్ మూవీ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? నాకు తెలిసి మీ క్యారెక్టర్ లో అన్ని షేడ్స్ కనిపిస్తున్నాయి. ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అని సినిమాలో బయటకు తీసినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. సో మీరేం చెప్తారు? ఫస్ట్ సిటీ అబ్బాయి చేశాను, సెకండ్ లో మొత్తం నాటుకు రోడ్డు. చాలా ఫన్, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. అంటే గోపిగాడు అంటే మంచిగా క్యాజువల్గా ఉంటాడు, అలా తిరగడం, ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసుకోవడం, వీళ్ళనే క్రియడం, వాళ్ళనే క్రియడం, అందరితో హ్యాపీగా ఉండడం, అలా ఉంటాడు. అయితే ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ లైక్ దాట్. పల్లెటూరు లొకేషన్స్ లో షూటింగ్ అనేది చాలా బాగా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది కంపేర్ టు సిటీస్ లో కన్నా కూడా. సో షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక మెమరీ అనే చెప్తారా? ఏదైనా స్పెషల్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా? ఓ మెమరీ కాకుండా వెరీ స్వీట్ మెమరీ అని చెప్తానండి. నాకు గుర్తుంది ఒక అబ్బాయి రోజు కనపడేవారు సెట్ మీద. అబ్బాయిని ఒకసారి పిలిచి ఇక్కడ అన్నా, ఏంటి మీరు రోజు ఇక్కడ ఉంటారు దగ్గరలో ఉంటారా అని. అయితే అప్పుడప్పుడు కొంచెం దూరం పక్కనున్న విలేజెస్ లో షూట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా కనపడేవా, ఏంటి మీరు ఇక్కడే ఉంటారా అంటే, కాదనే మేము 2 అవర్స్ దూరం ఉంటాం, అక్కడ నుంచి బస్ తీసుకొని ఇక్కడికి వస్తాం మీ షూటింగ్ చూడడానికి అని. సో వాళ్ళు అంత ప్రేమ, అదేది లవ్ సీయింగ్, చాలా బాగా అందరిని బాగా చూసుకుంటూ అందరితో బాగా మాట్లాడుకుంటూ, పూతరేకులు కూడా బాగా అందరు తెచ్చిచ్చారు, బాగా తిన్నాను, ఎంజాయ్ చేశారు బాగా. సో మీ సినిమాని సంక్రాంతి కానుగా ఈ ఫెస్టివల్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండగ. మీకు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయా ఫెస్టివల్ తో? సంక్రాంతి ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మా ఫ్యామిలీలో కూడా మేము అందరం టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళేసి వి హావ్ ప్రేయర్స్, అవన్నీ పూజలు చేసుకుని ఇంటికి వస్తాం. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, తిన్నాక అన్నదాత సుఖీ భవ అని మేము చెప్తాం. అది ఎందుకంటే ఆ వర్డ్ ఇంపార్టెన్స్ నాకు ఈ ఫెస్టివల్ బాగా రిలేట్ చేస్తూ ఉంటాను. మనం తింటూ ఉంటే మనకు అన్నదాత తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళకు వచ్చేది త్రూ ది రోడ్స్ దట్ ఆర్ కమింగ్, భూమి మీద అవి ఫార్మర్స్, ఓకే, ఫార్మర్స్కి ఇచ్చేది వర్షాల దేవుడు. అలా ఒక్క అన్నదాత సుఖీభవ అంటే మా తల్లిదండ్రులు అక్కడ వచ్చే రైస్ కానివ్వండి, ఆ ఫార్మర్స్, ఆ ల్యాండ్, ఆ దేవుడి వరకు ఆ ప్రేయర్ అలా వెళ్తుందని. దాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రిలేట్ టు సంక్రాంతి. అందరికీ మా టీఫై తరపున, మా ప్రేక్షకుల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 19th న ఈ సినిమా ఈగో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.